తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహించే చక్రస్నానానికి సర్వం సిద్ధమైంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు తడి బట్టలు మార్చుకునేందుకు మొదటిసారిగా షెడ్లు ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ మరిన్ని సౌకర్యాలు కల్పించామంటున్న టీటీడీ అదనపోయేవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. చక్రస్నానానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల తొక్కిసలాట లేకోకుండా భక్తులందరూ చక్రస్నానం చేసుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. చక్రస్నానానికి సంబంధించి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చేందుకు అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మేము అనుకున్న విధంగా పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేశాం. ఫేజ్డ్ మేనర్ లో ఒకసారి 9000 మంది లోపల ఉంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత హోల్డింగ్ పాయింట్ నుంచి మళ్ళీ ఇన్ గేట్ ద్వారా లోపల తీసుకొని మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ లో వాళ్ళు డిప్ హోలీ డిప్ తీసుకొని మళ్ళీ బయటికి రావడం, ఇలా హోల్డింగ్ పాయింట్ ను పెట్టుకొని హోల్డింగ్ పాయింట్స్ ద్వారా పుష్కరిణిలోకి ఎంత కెపాసిటీ ఉంటుందో అంత కెపాసిటీ మాత్రమే ఆలోచిస్తూ సో దీనికి ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేశాం. పోలీసు వాళ్ళు, మాకున్న విజిలెన్స్ వింగ్, అలానే మాకున్న ఆఫీసర్స్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికి కూడా వారి వారి రోల్కి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. లోపల ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉంటారు, గజయతగాళ్ళు ఉంటారు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, అందరూ కూడా నిరంతరం బ్యారికేడ్ బయట నుంచి చూస్తారు, లోపల నుంచి కూడా చూస్తారు. శానిటేషన్ కి రెగ్యులర్ గా ఉండే వాళ్ళతో పాటు అదనంగా దాదాపు 100 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళు నిరంతరము డ్రైయర్స్ ఉపయోగించి వెట్ ఫ్లోర్ ని డ్రై చేస్తూ అక్కడ ఏ రకమైన గార్బేజ్ లేకుండా నిరంతరము షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ట్రాఫిక్ ను కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. బయట చుట్టూ గ్యాలరీలో ఎంత మందిని ఫిల్ చేస్తారు, ఎన్ని గంటల నుంచి వాటికి అనుమతిస్తున్నారు? గ్యాలరీ భక్తులు జనరల్ గా మన పాస్ట్ డేటా చూస్తే, గత సంవత్సరంలో అంత ముందు సంవత్సరాలు జరిగిన లాస్ట్ 10 ఇయర్స్ డేటా చూస్తే వాళ్ళు 5, 5:30 నుంచి భక్తులు స్లోగా రావడం స్టార్ట్ చేస్తారు. లోపలికి ఫస్ట్ బ్యాచ్ ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇది వెల్ ప్లాన్డ్. అలా విధంగా వచ్చే వాళ్ళని స్టాండ్స్ లో పెట్టుకుని తర్వాత పుష్కరిణిలోకి తీసుకొని పుష్కరిణి ఘాట్స్ లో 4 వైపులా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ద్వారా వాళ్ళకి హోలీ డిప్ కలిగించేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమందిని ఏమన్నా అదనంగా బలగాలను వినియోగిస్తున్నామో మనం ఏ ప్రాంతాలను ఐడెంటిఫై చేసాం సెన్సిటివ్? దాదాపు ఇప్పటికే మనకి గౌడ సేవకు వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. దాదాపు విజిలెన్స్ పోలీసు రెండు కలిపి కూడా దాదాపు 2000 మంది పైనే ఉన్నారు. అదనంగా ఈ రోజు టీటీడీ సిబ్బంది దాదాపు 170 మందిని కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇన్ని కూడా సమర్థవంతంగా చేశాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఈసారి మేము కొత్తగా తీసుకున్న డెసిషన్ ఏంటంటే వెట్ క్లోత్స్, వాళ్ళు డిప్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ ఉంటే వెట్ట ఎక్కువ అవుతుంది, అంటే నీళ్లు పట్టడం, జారి పట్టడం, నిరంతరం క్లీన్ చేసే విధంగా జారి పడకుండా ఎక్కడ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా తడి బట్టలు మార్చుకోవడానికి కూడా ప్రత్యేకమైన సదుపాయాలు ఈసారి కల్పించడం జరిగింది. ఈ మెయిన్ గేట్ 4, ఈస్ట్ 4 అండ్ 5 కలిపి రెండు పెద్ద షెడ్యూల్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ పురుష భక్తులకు కూడా సపరేట్ గా షెడ్ ఇవ్వడం జరిగింది. ప్రముఖులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది కదా, సామాన్య భక్తులను ప్రముఖులను ఎలా సమన్వయం చేసుకునేందుకు అవకాశం? సామాన్య భక్తులకి అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. సామాన్య భక్తులు ఉండే కల్లి అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య భక్తులకి ఉదయం 5 నుంచి బాదం మిల్క్ కూడా వేడి బాదం మిల్క్ ఇవ్వాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు ఇవ్వలే. సో సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని హోల్ ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగింది. అలా రకంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా అన్ని విభాగాలు సమాయత్తమైన విఐపీలు వచ్చినా కానీ సపరేట్ మనకి నార్త్ సైడ్ ఘాట్ ఉంటుంది, అక్కడ లిమిటెడ్ ఒక కొంత స్ట్రెంత్ మాత్రమే అవకాశం ఉంది. సో అది ఎనీహౌ విఐపీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత విఐపీకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్న అంతకుముందు ఉన్న సిస్టమ్ పొందుతుంది, దాన్ని ఫర్దర్ గా కొద్ది ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికి ఏ రకమైన భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సమన్వయంతో చేస్తాము, వాళ్ళకి అందాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. అత్యంత ప్రముఖులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూనే సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత కల్పించి ఈ ఏడాది మరింత అదనపు సౌకర్యాలు కల్పించామని, స్నానం చేసిన భక్తులు బట్టలు మార్చుకునేందుకు అదేవిధంగా భక్తులు జారి పడకుండా ఉండేలా ఎప్పటికప్పుడు ఆ ఫ్లోరింగ్ ను మొత్తానికి శుద్ధి చేస్తూ క్లీన్ చేస్తూ ప్రత్యేక ఏర్పాటు చేశామని అభిప్రాయం అదనపు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్ తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.